హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అపరాధనైతే రమ నిలబడి కదా, నేను నిర్దోషనైతే రమ దళపతి కాదో, నేను దోషకారుడైతే నేను పాపకారుడైతే కాత, నిర్దోషనైతే దళపతి కాత, దోషకారుడైతే బాపతి కాత, పాపకారుడైతే శివునికి చిన్న బిడ్డ, శివునెల్లి మాత, గౌతని కోడలు, గాంభీరవాణి, గౌండాడు బిడ్డ, గడసాయిలు, మధురాడు బిడ్డ, మౌరాలెల్లమ్మ, నా తల్లి రేణుకా ఎల్లమ్మ, నీకు పాద పాదాల పదివేల శరార్తి రేణుకా ఎల్లమ్మ, జగతరావే జగత మాణికమా, అమ్మల్లో పుట్టింది అమ్మ జిగిరెల్ల, కొమ్మల్లో పుట్టింది కొమ్మ జిగిరెల్ల, రారాజు మల్లయ్య రాగాలు దేవో కన్న బిడ్డలు తీసుకొని, కన్న కొడుకులు తీసుకొని, ఏడేడు మెడళ్లకు కోడలు చెదిరేక బయటికి నాడు ఎలవచ్చను, అపకారం ఉన్నా కోడలు చెదిరేక కన్న కొడుకు మంత మారావు, ఎన్నేడు దెబ్బలు కొట్టి అనగాని మళ్ళాని ఏది రామావయ్య, అపకారం ఉండబడక కోడలంటే కన్న బిడ్డే సంబంధంరా, నువ్వు నా రెక్క పడతావా, నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళవాని అలవాడు మాట్లాడి మెల్ల మీద కంటి లేచి ఇంటికెళ్ళి ఎల్ల చెప్పనే అమ్మా, రాలు కన్న బిడ్డ కన్న కొడుకులు తీసుకోని కలకల కలకల కండర పెడుతున్నాడా, ఓ ఎవరా నా కన్న బిడ్డల చేతులు పట్టువాని, నీ చేయి పట్టుకున్నందుకు నువ్వు బాబకాయ నోడి తోడి కోడలా, నువ్వు పాడమాలు మాట్లాడినవా కోడలా, ఓ కోడలా రేఖ దానికేమి తప్పున్నది కోడలో, ఒక రోజు కాకున్న ఒక రోజు ఆ కన్న తండ్రి ఉంటే కన్న బిడ్డ వేడికి ఒక రోజు కాకున్న ఒక రోజు వేయినాడు, ఓ నానా ఓ నాన్న రమ్మాడి కాదవు నీళ్ళిచ్చి కడుపొమ్మాడి ఇంట తీసుకుపోయి కూర్చుండ పీడేసి అవో చెంబుల నీళ్లు చేరిగిచ్చిన్నాడు, అవో చెయ్యికి చెయ్యి రాకదా, అవో కన్న బిడ్డ చెయ్యి కన్న తండ్రి రాకదా, కన్న తండ్రి చెయ్యి కన్న బిడ్డవి రాకదా, దానికే ఇవి తప్పున్నదే కోడలా, ఓ కోడలా దగ్గరేక ఆగు అన్న జల్ల పండుగంటే కోడలో, రాకిట్ల పండుగ రోజు ఒక రోజు రాకున్న ఒక రోజు ఆ అన్నగాని వేడికి చెల్ల వచ్చిన్నాడు, ఓ అన్న నీకు రాకీడు కడతనాడు, అన్న రెక్క చెల్ల పట్టుకుంటే చెల్ల రెక్క అన్న పట్టుకుంటే అగో నా చెల్లె కదా అని అన్నగాడు చెల్ల రెక్క పట్టుకుంటాడు, అగో చెల్లె కదా అని అన్నగాడు చెల్ల రెక్క పట్టుకుంటాడే అవ్వా, నీ రెక్క నేను పట్టుకున్నందుకు దానికేమి తప్పున్నది కోడలా, నన్ను ఇగ్గు మొగ్గులు ఆడిందని ఇక నాయన నిందలుగా ఓ దేవుడా, నిందలుగా ఓ దేవుడా, నిందాలు వచ్చినావా నా కోడలా, వచ్చినావా నా కోడలా, నిందాలు వేసినావా నా కోడలా, వేసినావా నా కోడలా, ఎందుకన బంక వాలే ఓ దేవుడా,
राजा
అయ్యా నీ ప్రాణం తీసుకుంటావు తండ్రి, పసిపిల్లల ప్రాణం తీసుకుంటావు అయ్యా, అయ్యా నీ కొడుకు నీ బిడ్డను పట్టుకొని ఊరు లోపల మీద అనుమతి ఉంది, లోపల కలిగంజి వాళ్ళు పెడతావయ్యా, నీ కొడుకు నీ బిడ్డను మీద ఆదుకుంటావయ్యా, అయ్యా నువ్వు ఈ రాజ్యం లోపల ఉండవాలి పదవిలో పది వట్టంగా రాజ్యాడు దేశం వెళ్ళినాడు, ఎందరికో నేను దానాలు చేసిన, ఎందరికో నేను ధర్మాలు చేసిన, అందుకే అంటున్నావా దాన మట్టిది ఓదాట ధర్మ మట్టిది ఓదాట, వాడి దానం ముందు పని చేస్తున్నాడు నాని అన్నాడు రాజ్యం రాజు, దానం చేసినందుకు ధర్మం చేసినందుకు అయ్యా రాజవల్య నువ్వు మరణం అయిపోయేది లేదు, నీ బిడ్డ పెరగరాక నీ పొడుగు పెరగరాక ఈ రాజ్య లోపలి నువ్వు ఉండాలి, అగో మేము ఇంటికొక రోజు నీ కన్న బిడ్డను దాదుకుంటాం అయ్యా, మీ యొక్క కన్న కొడుకును దాదుకుంటాం, అగో మా ఇంటికొక రోజు ఉండవాని ఊరులో ప్రజలందరూ వెళ్ళకంగా, అగో సరే కొడుకులారా ఈ రాజ్యం వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఇక నా జీవనం తీసుకొని ఇక నా ప్రాణం తీసుకోనాని, నాడు కన్న పడుకుని తీసుకొని కన్న బిడ్డలు తీసుకోవాలి నడువుల్లో పట్టు సావడి కాడ అంజన్న గుళ్ళ కాడ ఏడ వచ్చిండు అంజన్న గుళ్ళ కాడ ఏడ వచ్చిండు నా కొడుకులు దాదుకుంటా నా బిడ్డలు దాదుకుంటానా అని ఇళ్ళ కొండ ఎల్లుకో గొర్రెల మాటలు పట్టు కత్తాను, గొర్రెల మాటలు పాలు పట్టుకొని వచ్చి బిడ్డలు బిడ్డ పోతాడు, చాలున్న వాళ్ళకి వెళ్ళిపోయి పుట్టు కూసాలు పడుకు వచ్చి బిడ్డ దొరుకుతాడు పడుకు దొరుకుతాడు, రాజు పెంచి పెద్దరాయ్యా మరి యొక్క నాటి రోజు లోపల
అగో మాదిరే కవీర బావాడు ఇద్దరు యొక్క ఇద్దరెనగా ఇద్దరు కొడుకుల కన్నరాట అగో 90 ఏళ్ళ పెద్ద మనుషులు ఇద్దరు మరి వాళ్ళని గాని తినబోతే ఈ యొక్క 4 ఎకరాల భూమి సంపాదించు ఇద్దరు కొడుకులు 4 ఎకరాలు వంచిచ్చిండ్రు మరి కొడుక నాకు అన్నం పెట్టువా ఇద్దరు తల్లిదండ్రి పెద్ద కొడుకు దగ్గరకు పోతేనేమో చిన్న కొడుకు దగ్గరకు పోమ్మంటాడు చిన్న కొడుకు దగ్గర పోతేనేమో పెద్ద కొడుకు దగ్గర పోమ్మంటాడు మరి మాయకు పోతానే భర్తనే అమ్మడి పెట్టుకోని రాజు లెక్క తిరిగాల రాజున రాజు అంత మారదు రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు అగో తేగల్ల వాడు శివగల్ల వాడు మేము రాజుతో చెప్పుకుంటామా ఇద్దరు భార్య భర్తలు అగో రాజు కచ్చిరి కాడికి వెళ్ళిపోతామా అని ఎట్లా వెళ్ళిపోతున్నారు అమ్మ అదే అదే నంజముండ అదే బోరగల కలదే సాంప్రదాయ మనకు బోరగల కలదంటే ఒక్కడం కట్టి ఒక్కడు ఒక్కడు ఒక్కరు తాగంటే ఒక్కడతో మళ్ళీ ఇంకోని కట్టి ఇద్దరు కట్టి ఇద్దరు నాన్న కొడుకులు ఆ చెరునాగే ప్రభుత్వం పచ్చింది బాడుకాలు ఒక్కడిని అన్నం పెట్టుకుని ఒక్కడ పెడతారు అన్నం పెట్టాడు బుక్కడు పోలేదు ఒక్క పవలేదు పవ పాడుకొని పవలేకున్నా పువ్వకెక్కలేదు అంటే పవ కచ్చిన కాదురా కాదురా ఏ అమ్మ పత్ర పడితే అయ్యను మొగని వేణా పెళ్లి ఆడదాని మాట ఆడదాని మాట తచ్చుండదు కాగా తప్పు లేదు కాగా పెళ్ళన్న ఆడాలత్యం కాదు మొగని కూడా ఆడాలి తప్పేమి లేదు మీరు మన ఏమన్నా లవ్ మ్యారేజ్ అనుకుంటాను డాక్టర్ గ్యారేజ్ లో మన మ్యారేజ్ అవునే పోసి మన రాజ్యం వెళ్ళే రాజ్యం రాదు మత మారాదు ధర్మాత్ముడ నాయకుడ మన కొడుకులను పిలిపించి అడిగిపిద్దాం మనం రాజు దగ్గరకు పోయి అగో ఇల్లు పదవాణి ఇద్దరు భార్య భర్తలు రాజు పేరు ఎట్లా పోతున్నారు రామ రామ పోనాడు పోదపా లమిడి భార్య భర్తలు కూడి రాజా రాజు పేరు ఎట్టిపోదాము మాల్గొల్ల అంటే కేసరి మాల్గొల్ల కేసరి
ఉపవాసం పది ఎకరాల భోజనం చెంత మార్చిచ్చాం వాళ్ళకి పెళ్లి చేసాం వాళ్ళ పొలగా అయ్యా అన్నం పెట్టాడు ముసలితనానికి ఈ దగ్గర పోతే ఆ దగ్గర కంటే నా దగ్గర పోతే ఈ దగ్గర కంటే బాగు కావులకు ఒక్కొక్కరికి నాలుగు పెళ్లి చేసిన పాడతారు నాలుగు పెళ్లి చేస్తాం అయినా కూడా అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళు పిలిచి బుద్ధి బాగా చెప్పు కంటే వాళ్ళు బువ పెట్టకుండా మంచిదే కావండి ఇంత కానీ ఇంత కానీ నువ్వు పెంచు రాసి 5000 రూపాయలు పెంచు రాసి చూపించి నీకే ఇస్తారు కదా రాయ్ అయ్యా నా కొడుకులను పిలిపించి అడిగి అన్నం పెడతారా పెట్టరా పాడతావుడు నా రాజ్యంలో నా దేశంలో ఆవయ కన్న పెట్టాలని కొడుకున్నారా నా రాజ్యంలో నా దేశంలో అది ఎంత మంచి చూడు శుక్ర మల్లయ్యా కొడుకులు తీసుకొచ్చాం అయ్యా ఇద్దరు పూజలు తిట్ట వచ్చిండు రాజ్యాడు అయితే రాజన్న పూజలు తిట్ట వచ్చి ఈ దుర్గడు వాడు వెళ్ళాడు వీడి పేరు దుర్గడు వీడి పేరు సారయ్య సారా అబ్బాయి అబ్బాయి సారి మీకు జన్మించిన తల్లి కాదా తల్లి గట్టి అడుగు జన్మ తల్లి కాదా ముసలు గట్ట బుద్ధి ఆడలకు బుద్ధి వస్తుంది మరి ఇంత వయసులో ఒక శరీరం అయిన భూమి సంపాదించిన నేను పొద్దు మాపోలకు పోయి కాదు పొద్దు కైకిలి మాపో కైకిలి వారి కాదు బిల్లు పదలు పోయి నిధులు వచ్చే అందుకనే పాడుకొని వచ్చిన కూర్చోవచ్చు సొయ్యలేదు అయితే పంచండి ఏమి చీకిండు పాలు పంచేమి చీకిండు డిసోని ఆ ఎత్తుగా చూడు చూసి మళ్ళీ అనుమానం పెడతాను నేను చూడు ఇవాళకు లేని అనుమానం పుట్టిస్తాను కానీ ఇద్దరు కోరికలు నాకు ఈ సహోదరుకు మాకేం అనుమానం పెడతారో మళ్ళీ భార్యతో కొడుకు మాత్రం నేను మా పోలికి వచ్చింది అక్కడ శిక్షలు పెట్టలేదు శిక్షలు పెట్టలేదా నా రాజ్యం లోపల అవే కనబెట్ల చెబుతున్నారు పెద్ద చెప్పు అయ్యా ఉన్న పైసలు అన్ని మా చిన్నోరికి ఇచ్చింది ఇచ్చి పోతా నీకు ఇచ్చింది ఆవిడని వాడికే ఇచ్చింది అందరం పెడతా నీకు పెడతా పెట్టడా మొన్న పించి రాగానే పడేలా పించి రాగానే పడిన సత్య పెట్టుకుంటే సత్య సత్యకి పోయిన మాట్లాడుకోవాలి మా ఉంది మా అన్న ఏమనుకుంటాడు ఉన్న పైసలు లేని పైసలు కొట్టడం మా తమ్ముడికే ఇస్తాను కావచ్చు అందుకే వాడు అన్నం పెడతాడని వాడు అనుకుంటాడు అందుకే వాడు పెడితేనే నేను పెడతాను నేను అనుకుంటాను ఇంటికి సింగోడు చిత్రాంగ్ కూడా రాజు కొడుకు పన్నెండేళ్ళు బాధ్యో కాదు లంచ పడుతున్నా అట్లా కాదు నువ్వు సార్ చెప్పాడు చక్కగా చెప్పు కానీ కొడుకు పిలిచి చెప్పు కానీ కోటమిద్దరు దెబ్బ కొట్టు కానీ దీన్ని ఎందుకు అంటారు లంచాన్ని అన్నట్టు ముసలో ఏ తప్పు ఇంటిదేనా సంగతి నేను కదా ముసలోడా ఈ యాప్ నుంచి మీ సర్పంచ్ అరే సారి మిమ్మల్ని మార్గం దెబ్బలు కొట్టారు కూడా నాకు కాదు ఏమంటారా అది కాదా అది కాదా
ఏం మాట్లాడతారు అవే కన్న పెట్టారా సర్పంచ్ దగ్గర ఆయన చెప్తున్నా కన్నం పెట్టుకోండి పెట్టలేరు నువ్వంటే ఆ దగ్గర ఇవ్వమంటే ఆ దగ్గర మీ దగ్గర ఇవ్వమంటే ఉన్న పింఛన్ గుంజుకోవాలి ఇక మాకు దిక్కేవాలి ఇక్కడ ఈ సర్పంచ్ సర్పంచ్ సార్ చెప్తున్నాను సర్పంచ్ దగ్గర ఊరు పెద్దలాగా చెప్పాలి సర్పంచ్ సారు మంచిగా ఉన్నది ఒకసారి అడిగిరా మీరు అనవాళ్ళ కురికాడు అక్క తిరగడం లేవలే ఒకసారి అడిగాడు తండ్రును వీని చెల్లెలు వీని తమ్ముడు వీళ్ళు అవ్వ చచ్చిపోతే అగ్గి పట్టడే వీడు ఇంత సాలు చెప్తున్నాను మీ దగ్గర వీళ్ళ తండ్రి వీళ్ళ చెల్లె అడక తిరగడం వీళ్ళ తమ్ముడు వీళ్ళ చెల్లెనే మన రాజీవ్ గీడైతే సాల్ చెప్తున్నాను గీత నీ సాలే సక్కలేదు మాదే సాధ్యో అంత కాదు కాని వీని చాలా సక్కర నాకు సాల్ చెప్తాను నా కొడుకులు వెళ్ళిపోయి నీకు 5000 ఇస్తే కదా పంచాయతీ మంచిగా చెప్తా అన్నట్టు నీకంటే దూరం పెట్టుకోవాలి 5000 చెప్తాను నువ్వు వచ్చిన రాజాదికి పాడుకో రాకుండా రేపు నా కొడుకులు రాజా అన్నం పెట్టకుండా నేను చచ్చిపోయినా తలకొర పెట్టేది అవునా మీరు ఇసంటి పాడుకోము ఈ నీడ కూడా మన రాజాలు మా 5000